తిరిగి వార్తలకు స్వాగతం. న్యాయవాద కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు 4 లక్షల సహాయాన్ని ప్రకటించడం అభినందనీయమని న్యాయవాదుల సంఘ నాయకుడు కామన మునుస్వామి అన్నారు. ఆదివారం ఆయన సంఘం తరఫున మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి న్యాయవాదులకు అనేక వరాలు ప్రకటించడం అభినందనీయమని అన్నారు. కోర్టు ఫీజుల 10% న్యాయవాదుల సంక్షేమానికి కేటాయిస్తే చాలని అన్నారు. పెనుమంట మండలంలో స్వయం ఉపాధి సోపానం ఇంటర్వ్యూలు ఈ నెల 12 నుండి 22 వరకు నిర్వహించినట్లు ఎంపీడీఓ బి రాంప్రసాద్ తెలిపారు. 12న ఎస్బీఐ వారు, 13న మార్టర్ ఎస్బీఐ వారు, 14న పెనుమంట ఆంధ్ర బ్యాంక్ వారు, 15న పెనుమంటల ఎస్బీఐ వారు ఇంటర్వ్యూలో పాల్గొంటారని అన్నారు. 18న రేలంగి ఆంధ్ర బ్యాంక్, మార్టర్ యూనియన్ బ్యాంక్ వారు, 19న ఆలమూరు విజయ బ్యాంక్ వారు, 21న పొలమూరు గోదావరి గ్రామీణ బ్యాంక్ వారు, 22న మల్లిపూడి బరోడా బ్యాంక్ వారు పాల్గొంటారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కాపు ఈబీసీ వైశ్య కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకం ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు హాజరు కావాలని కోరారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు. పెనుమంట మండలం మాట్టేరు వరి పరిశోధన సంస్థలో విత్తనాలు అందక రైతులు సోమవారం నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతులు 6 లక్షల హెక్టార్లలో నారుమల నిమిత్తం విత్తనాల కోసం రాగా పరిశోధనా కేంద్రం వారు మొండి చేయి చూపారు. దీంతో రైతులు ఏడిని చుట్టుముట్టి నిరసన తెలిపారు. ఒకసారి మీరు కంగారు పడతారు, ఇప్పుడు ఆ కౌంటర్లు పెట్టినటువంటి విషయాలన్నీ మీరు వెళ్ళి చూసి, మనం పొద్దున ఒక స్టాక్ ఇంత ఇంత అని ఇచ్చింది, అది ఎంతవరకు అమ్మారు, ఇంకెంత స్టాక్ ఉంది, మీకు ఏమాత్రం ఇవ్వడానికి అవకాశం ఉంటే ఇచ్చేస్తే మీరు సంతోషపడాలి. మీరు అందుకే ఇప్పుడు మా ఏడిఆర్ ఉంటారు, కాసేపు ఆగండి, నేను వెళ్ళి ఈ మేడం నేను వెళ్ళి చూసి దాడపల్లి కూడా దాడపల్లి కూడా 2 రెట్లు ఒప్పాడు, చిన్న పల్లెటూరులు వచ్చాయి. ఇక మాకు స్లిప్ దొరికింది, స్లిప్ దొరికి మాకు ఇత్తనాలు ఎవరైనా ఆఫీసులు పొద్దున 5 ఇంటికి వచ్చాం, ఒక స్లిప్ ఇచ్చారు చాలా మంది చోట. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు డ్యూటీ ఇబ్బంది ఇత్తనాలు లేవని వెళ్ళిపోతున్నారు. రూమ్ లో పోయి స్టాక్ ఉందండి, స్టాక్ ఉన్న ఇత్తనాలు లేవన్నారు. మేము ఏమన్నా వెళ్ళిపోతున్నారండి, 4 గంటలు 5 ఇంటికి నుంచి ఉన్నాం అండి, తాడపల్లి నుంచి వచ్చి 3 ఇంటికి బయలుదేరి 4:30 5 అయిందండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మేము ఏం మంజీలు తప్పగా అందుతుందండి, ఒకటేనండి, ఏమీ లేదు. ఇక్కడ టెక్కిన వచ్చి ఇవ్వనన్నారు, మీకేమన్నా అందిందా చెప్పండి. మండలం అండి, కాలనీ అండి, పొద్దున్న 5:30 వచ్చానండి, నేను లైన్లో నుంచి ఉన్నాను, 11:21 ఇత్తనాల కోసం నుంచి ఉన్నాను. లైన్లో నుంచి ఉంటే సగం దూరం వచ్చాక సీట్లు ఇచ్చారు, మళ్ళీ సీట్లు లేవని వెనక్కి వెళ్ళిపోమన్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ సీట్లు ఎక్క మొదలెట్టాడు. ఆ వడ్లన్నీ బ్లాక్ని అమ్మేస్తున్నారండి ఇక్కడ, మాకు ఒక్క ప్యాకెట్ కూడా లేదు, సీట్లు కూడా ఎత్తలేదు. వాళ్ళేమో ఉద్యోగస్తులో మా టైం అయిపోయింది వెళ్ళిపోతా ఉంటున్నారు, మేము ఆర్ చేసామండి, ఇప్పుడు మాకు ఎటువంటి సమాధానం లేదు. మరి మీ గవర్నమెంట్ ఏం చేస్తా చేయండి, రైతుకు అనుకూలం అని చేస్తాడు ఆయన, ఇక్కడ రైతుకు అనుకూలం ఏమీ లేదండి. గణపవరం మండలంలోని 3820 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులుగా 7640 జతలు అందజేసినట్లు మండల విద్యాధికారి పి శేష్ తెలిపారు. ఉచిత పాఠ్య పుస్తకాలు 2 విడతలు రాగా 7253 పుస్తకాలను ప్రధానోపాధ్యాయులకు అందజేసినట్లు తెలిపారు. పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థులకు 2 జతల దుస్తులు పాఠ్య పుస్తకాలు అందజేసే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎంఐఎస్ కోఆర్డినేటర్ వై శ్రీనివాస్, రామన్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో చెత్త నుండి సంపద తయారీ విధానంలో నూతన సాంకేతిక పరికరాల ద్వారా క్లీన్ గూడెంగా చేసే కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత సిబ్బంది, డిఎంఓ కార్యాలయ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పట్టణంలో చెత్తను రోడ్లను ఊడ్చేందుకు కొత్త ట్రైలర్ వాహనాల ఏర్పాటు గురించి చర్చించారు. కొబ్బరి బొండాలు, ఇతర వ్యర్థాల నుంచి సంపద సృష్టించే విధానాలను డిఎంఏ బృందం ప్రజాప్రతినిధులకు వివరించింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ఎం బాలస్వామికి, ఇతర సిబ్బందికి ఈ పరికరాల పని విధానాన్ని వివరించారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామనగూడెంలోని గేదెల పరిశోధన కేంద్రంలో రైతులకు శిక్షణ పరికరాల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహిస్తున్న ఈ కేంద్ర సీనియర్ సైంటిస్ట్ కె ఆనందరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పశ్చిమ తూర్పు గోదావరి జిల్లా నుంచి 200 మంది ఆదర్శ రైతులతో పాటు మేలుజాతి పశువులను పెంపకం చేపట్టే రైతులకు ఈ శిక్షణ ఇస్తామని అన్నారు. వీటితో పాటు 5,000 రూపాయల విలువైన వృత్తి పరికరాలు, దానా ప్యాకెట్లను కూడా పంపిణీ చేస్తామని, రైతాంగం విధిగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆనందరావు ఆ ప్రకటనలో వివరించారు. భీమవరం పాలకొల్లు ప్రాంతాల్లో సోమవారం ప్రస్తుత శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ డిఈ శ్రీనివాసరాజు బంధువుల నివాసంలో ఏసీపీ అధికారులు సోదా నిర్వహించారు. శ్రీకాకుళంలో శ్రీనివాసరాజుపై అక్రమాస్తులు కలిగి ఉన్నారని కేసు నమోదు కాగా దర్యాప్తులో భాగంగా సోదాలు చేసినట్లు ఏసీపీ అధికారి కె శ్రీనివాసరావు తెలిపారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఈయన అక్రమాస్తులు కలిగి ఉన్నారని చెప్పి శ్రీకాకుళం ఏసీబీ వారు ఒక కేసు నమోదు చేశారండి. కేసు చేసిన తర్వాత నమోదు చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగా మేము వారి మహమ్మద్ గారైన వేగేసిన సుందరరావు గారి ఇంట్లో సోదాలు చేశాం. ఈ సోదాల్లో మాకు శ్రీనివాసరాజు గారికి సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు మాకు ఏమీ లభించలేదు. సోదాలు ఇంకా చేస్తున్నామండి, సోదాలు కంటిన్యూ చేస్తున్నాం. ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబానికి చంద్రనబ్బి మండగా ఉంటుందని ఉండి ఎమ్మెల్యే శివరామరాజు అన్నారు. మండల కేంద్రమైన కాళ్ళ గ్రామంలో ఇటీవల మృతి చెందిన బొల్లం వెంకట ధనకృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శించి 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే చంద్రన్న బీమా 5,00,000 రూపాయలు వారి ఖాతాలో జమ అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు గుండాపత్రి వెంకట నాగేశ్వరరావు, స్థానిక నాయకులు బండారు వేణుగోపాలరావు, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమండ్రి ఆర్టీసీ డిపో వద్ద లైసెన్స్ పోర్టర్స్ కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రతి కుటుంబం పండగ సమయాల్లో ఆనందంగా గడపాలనే సత్సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పండగ కిట్లను అందజేస్తున్నారని పీగన్నవరం ఎమ్మెల్యే పురపతి నాండమూర్తి అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన పీగన్నవరం మండలం పోతవరం గ్రామంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫానుతో పాటు ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు సంసారి లక్ష్మీగౌరి, టీడీటీ పాలక మండలి సభ్యులు డొక్కా జగన్నాథం, పార్టీ మండల అధ్యక్షులు ముచ్చల సాయి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి ప్రేమికుడు వీరమాచిరేని రామకృష్ణచే ఆరోగ్య అవగాహన సదస్సు 17న ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాల ఆవరణలో జరుగుతుందని కళాశాల చైర్మన్ పెన్మెచ్చ జగ్గప్పరాజు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు సదస్సు జరుగుతుందని అన్నారు. షుగర్, బీపీ, థైరాయిడ్, అధిక బరువును నివారణ గురించి ఏ విధమైన మందులు వాడకుండా నివారణ సూచనలు చేస్తారని అన్నారు. జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుణ్ణి పొందినప్పుడు కలుగుతుంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.